Welcome to Cheppana, Chinna, Manchi, Maata. This is Jyotsna Chandrath wishing you all health and happiness. Silence has its own importance. That is the topic we are going to discuss today. Ante, manamu enta silent ga unte, anta prasanthanga untamu, anta anandanga untamu. Mari ee prasanthata lonchi, anandam lonchi, bayatiki vache phalitalu chala ఇంపార్టెంట్ గా ఉంటాయి, చాలా మంచిగా ఉంటాయి, వెరీ వెరీ గుడ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. కాబట్టి మనమే సైలెంట్ గా ఉండి మన పని చేసుకుంటూ పోతే ఎన్ని రకాల లాభాలు ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం. సైలెన్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే, ఒక చిన్న విత్తనం, ఆ విత్తనాన్ని మనము భూమిలో నాటుతాం. చిన్నగా పైకి వస్తుంది, చిన్న మొక్క అవుతుంది, కొద్దిగా పెద్ద మొక్క అవుతుంది, మాను అవుతుంది, ఒక పెద్ద వృక్షం అవుతుంది, చాలా పెద్ద వృక్షంగా పెరుగుతుంది. మరి చిన్న విత్తనము ఒక మహావృక్షంగా పెరిగినప్పుడు అది ఏమన్నా సౌండ్ చేస్తుందా? నేను ఇంత పెరిగాను, ఇంత పెరిగాను, మీకు నీడ ఇస్తున్నాను, మీకు ఫ్రూట్స్ ఇస్తున్నాను, ఇట్లా ఏమీ చెప్పదు కదా. చెప్పకుండా తన పని తను జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళిపోయి, శ్రద్ధగా చేసుకుంటూ వెళ్ళి ఒక పెద్ద వృక్షమై అనేకానేక ఫలితాలు మనిషికి అందజేస్తుంది. సో అట్లాగే మనం ఒక విత్తనంలాగా మొలకెత్తాలి, చిన్న ప్లాంట్ కావాలి, మొక్క కావాలి, పెద్ద మొక్క కావాలి. అంటే మన ఫలితాలు అంత చక్కగా వికసిస్తూ ఉండాలి, మనం చేసే పనిలో అట్లా అభివృద్ధి వస్తూ ఉండాలి. చివరికి పెద్ద అభివృద్ధిని, మన గమ్యస్థానాన్ని చేరుకుంటాము. అప్పుడు మనము నలుగురిలో గుర్తింపబడతాము, మంచి ఇంపార్టెన్స్ వస్తుంది, ఫేమ్ వస్తుంది. సో మనము ప్రకృతిని చూసి నేర్చుకుంటూ చిన్న చిన్న విషయాల్ని హడావిడి చేస్తూ ఆడంబరాలకి పోతూ ఒక పని చేసే కంటే మనము నెమ్మదిగా ప్రశాంతంగా ఆనందంగా మనము పని గనక మొదలుపెట్టి కంటిన్యూ చేస్తూ ఉంటే, మధ్యలో స్టాప్ చేయకూడదు, నాన్ స్టాప్గా మన పనిని మనము కంటిన్యూ చేస్తుంటే మంచి మంచి ఫలితాలు పొందుతాము. నెమ్మదిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. మన కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా మనం చేసే పని మీద ఉండాలి, మనం సాధించదలుచుకున్న పని మీద ఉండాలి. సో మనకి వీలైనంత కష్టపడాలి ఈ ప్రాసెస్లో. కష్టే ఫలి అని మనం చెప్పుకుంటూ ఉంటాము. ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం వస్తూ ఉంటుంది. మన కార్య సాధనలో, మన లక్ష్య సాధనలో మనం ఎప్పుడు కూడా అలసిపోకూడదు. ఎప్పటికప్పుడు మనని ఉత్తేజపరుచుకుంటూ మన కార్య సాధన వైపు మనము నడుస్తూ ఉండాలి, అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతూ ఉండాలి. మన పని మనము సైలెంట్గా చేసుకుపోవడం అనేది చాలా అవసరము. అంటే మనం ఇతరులతోటి ఎక్కువ మాట్లాడడము, మనం చేసే ఒక పని గురించి చెప్పటము, గొప్పలు చెప్పటము, ఇట్లా గనక ఉంటే అవతల వాళ్ళు కూడా ఏదో ఒకటి మనతో మాట్లాడడం వలన మనం ఆ పని నుంచి డీవియేట్ అయిపోతూ ఉంటాము. మన దృష్టి నలుగురిని ఆకర్షించాలి అని గనక ఉంటే మనం హడావిడి చేస్తాము, ఆడంబరంగా ఉంటాము. అది ఎప్పుడూ కూడా మన కార్య సాధనలో ఉపయోగించదు. ఎందుకంటే ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి, ఎవరెవరో మాట్లాడతారు, నువ్వు ఇట్లా చేస్తున్నావా, ఇట్లా చేస్తే మంచిది కాదు, వేరే రకంగా చెయ్యి అంటారు. ఒక్కొక్కసారి వాళ్ళ సలహాని మనము పాటించాల్సి వస్తుంది. మనకి తెలియకుండానే వాళ్ళ ధోరణిలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాము. మన కార్య సాధనలో, మన లక్ష్య సాధనలో కొంత జాప్యం జరుగుతూ ఉంటుంది. అట్లా కాకుండా ఉండాలంటే డిలే లేకుండా మనము కంటిన్యూస్గా పనిచేస్తూ గెలుపుని సాధించాలి, మనం అనుకున్నది రీచ్ కావాలి అంటే సైలెంట్గా పనిచేసుకోవడం అనేది చాలా అవసరం. మన లక్ష్యం గురించి నలుగురికి చెప్పాల్సిన అవసరం లేదు. ఏమి సాధించాలనుకున్నాము అనేది నలుగురికి చెప్పాల్సిన అవసరం లేదు. మనం సాధించిన తర్వాత ఆ పని నలుగురికి తెలుస్తూ ఉంటుంది. మన మూడ్ డైవర్ట్ కావడాన్ని ఎప్పుడు కూడా మనం ఎంకరేజ్ చేసుకోకూడదు. మనం ఇతరులతోటి మనం అనుకున్న పనిని పదే పదే చెప్తూ ఉంటే మన మూడ్ డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. సైలెంట్గా పని చేసుకోవడం వలన మనలో శ్రద్ధ పెరుగుతుంది. మన పని మీద శ్రద్ధ ఉండటం వలన మనం చాలా చక్కగా మనం అనుకున్న పని సాధించగలము. అర్థం లేని మాటలు వినకూడదు. అర్థం లేని మాటలు వింటే మనం కూడా అర్థం లేని మాటలు మాట్లాడాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా దూరంగా పెట్టేసి మన కార్య సాధనలో, మన లక్ష్య సాధనలో మనం గనక కంటిన్యూస్గా పనిచేస్తూ గనక ఉంటే మనము విజయాన్ని ఈజీగా చేరుకోగలము, విజయపథంలో నడుస్తూ ఉండగలము. సో సైలెంట్గా పనిచేయడం అనేది చాలా అవసరము. సైలెంట్గా పనిచేయడం అంటే డిస్ట్రాక్షన్స్ లేకుండా చేయడము, ఆనందంగా చేయడము, సంతృప్తికరంగా చేయడము, ఎటువంటి ఆడంబరాలకి హడావిడికి పోకుండా చక్కగా మన పని మీద శ్రద్ధ వహించి మనము చేయడం అనేది చాలా అవసరం. సో బీ సైలెంట్,
and reach your goal. Be silent and achieve what you want to achieve. Hope to meet all of you in my next post. Thank you so much. Jai Hind.